ఎదుటివాడు బతుకులను నాశనం చేసినవ్వటం, ఎదుటివాడు బతుకుల్లో విషాన్ని నింపినవ్వటం, ఇలా విషపూరితం చేసినవ్వటం, వాడు బతుకులు చిత్తుకుపోయేటట్టు చేసినవ్వటం. ఇలా నవ్వుతున్నవాడిని చూసి అంటున్నాడు, అపహాసుకుడు అపహాసుకుడు, వాడు నాశనం నీకు నవ్వు కలిగిస్తుందా, నవ్వు రప్పిస్తుందా? అది అపహాసుకులుండు చోట కూర్చోడు. కానీ మనకి ఇదే ఇష్టం. ఇప్పుడు చిన్నప్పుడు పాట వచ్చేది, నేను నవ్వాను లోకం ఏడ్చింది, లోకం ఏడ్చింది నేను నవ్వు. అది సినిమా పాట ఎలా అయితే ఉందో మనుషుల జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. లోకం నవ్వుతే మనకు ఏడుపు వచ్చేస్తుంది, కానీ వాళ్ళు ఏడిస్తే మనకు నవ్వు వస్తుంది. దీన్ని అపహాసుకులు అంటారు. ఇప్పుడు ఏంటో తెలుసా, ఈ అపహాసుకుడు భయంకరమైన పాపం చేసేవాడు. ఆ పాపుల దగ్గర నువ్వు ఉండదు, కూర్చోవద్దు అంటే అర్థం ఏంటంటే, ఈ భయంకరమైన పాపులు ఎక్కడైతే ఉంటారో అక్కడ మీరు సెటిల్ అవ్వద్దు అంటున్నాడు. కూర్చోవడం అంటే మీరు గమనించండి, పొయిటిక్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. మనకు కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది, వాడు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తుందంట. కూర్చుని తిన్న తరగనంత ఆస్తి ఏంటి అంటే, విస్తారంగా సంపాదించాడు, పొలాలున్నాయి, స్థలాలున్నాయి, బోల్డంత బంగారం ఉంది, డబ్బు ఉంది, విపరీతంగా సంపాదించాడు కాబట్టి కొండంత ఆస్తుంది. వాడు ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగదది, తరగదు కాబట్టి వాడు సెటిల్ అయిపోయాడంట. వాడు సెటిల్ అయిపోయాడు, వాడు సెటిల్ అయిపోయాడు. ఈ సెటిల్ అయిపోయాడు అన్న మాట ఎప్పుడైతే మాట్లాడుతున్నావో, ప్రతి వాళ్ళు ఒకవేళ మీరు సెటిల్ అయితే, సెటిల్ అయిన ప్రతి వాడిని అడుగుతున్న మాట ఏంటి తెలుసా, మీరు ఎక్కడ సెటిల్ అయ్యారు? మనం కూడా మీరు గమనించండి, పెళ్లి చేసుకోరా అంటే అంటాడు, సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. సెటిల్ అవ్వాలన్న మనిషి మాట ఎలాగైతే ఉందో, దేవుడు అన్నాడు ఎక్కడ సెటిల్ అవ్వాలి నువ్వు, ఎక్కడ సెటిల్ అవుతున్నావు నువ్వు? అపహాసుకుల మధ్య నీవు సెటిల్ అవ్వద్దు. దానికి అర్థం ఏంటి తెలుసా, మీరు గమనించండి, ప్రతి చోట పాపులు పెరిగిపోతున్నారు అనుకోండి, పాపులు ఎక్కడైతే పెరిగిపోతున్నారో అక్కడ మనం సెటిల్ అవ్వకూడదట, స్థిరపడకూడదట. మరి ఏం చేయాలి, పాపులు పెరుగుతుంటే ఆ చోటు నుంచి నువ్వు లేచి వెళ్ళిపోవాలి, లేచి వెళ్ళిపోవాలి. లేచి వెళ్ళకపోతే, లేచి వెళ్ళకపోతే ఆ అపహాసుకుల మధ్య కూర్చుంటే ఏదొక రోజు అపహాసుకుల మీదకి శాపం దిగుద్ది, అదే శాపానికి నువ్వు కూడా బలైపోతావు, అదే శాపానికి నువ్వు కూడా బలైపోతావు. నువ్వు బలైపోకుండా ఉండాలంటే అపహాసుకుల మధ్య ఉండొద్దు, లేచి వెళ్ళిపో, లేచి వెళ్ళిపో. అందుకే ఒకవేళ ఎవరూ లేక ముందు మీరు అక్కడ ఇల్లు కట్టుకున్నా, పొలాలు కొనుక్కున్నా, స్థలాలు కొనుక్కున్నా, మీ చుట్టూ కనుక పాపులు చేరితే మీరు చెయ్యాల్సిన పని ఏంటి తెలుసా, ఆ పొలాలు స్థలాలు అమ్మేసుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలంట.